నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రిన్. ఈరోజు మనతో క్రియేటివ్ డైరెక్టర్ గీతా కృష్ణన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నాం. హలో సార్. హాయ్. ఢిల్లీలో జగన్ కి సీన్ రివర్స్, బాబు కోసం మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం, దీని గురించి ఏం చెప్తారు సార్? ఇంకా రిజల్ట్స్ రాలేదు కాబట్టి ఈలోగానే మనం కంగారు పడిపోతున్నాం. అక్కడ ఢిల్లీలో సీన్ రివర్స్ ఎవరికి అయిందంటే జగన్ కాదు, స్టేట్ లో ఒకవేళ జగన్ ఓడిపోయి పార్లమెంట్ సీట్లు తెలుగుదేశం కూటమికి ఎక్కువ వస్తే పార్లమెంట్ సీట్లు వాళ్ళకి వెయ్యాలి. ఎక్కడ రివర్స్? బోడీకి రివర్స్. 400 సీట్లు వస్తాయి అనుకుని 400 రావుప్పుడు 220-220 వస్తాయి అంటున్నారు. అదేంటంటే అప్పుడు సీన్ రివర్స్ అవుతుంది వాళ్ళకి. వాళ్ళు అనుకున్నట్టు ఈడీలు పంపించేసి అరెస్ట్ చేయలేరు. అప్పుడు ఎవరు ఎవరి మీద ఆధారపడాలి? సౌత్ లో వచ్చి 7-10-17 సీన్ గురించి మీద ఆధారపడాలి. ఇప్పుడు బాబుకి ఎక్కువ వచ్చినాయి అనుకున్నారు, బాబు వెనకాల తిరగాలి కదా. ఇంకా రాలేదు, అలువు లేదు, సెలువు లేదు, కొడుకు పేరు సోమలింగం అంటారు, ఆ టైప్ లో ఉంది. ఇంకా ఏం జరగలేదు కదా. మనం ఆల్రెడీ ప్రెడిక్ట్ చేసేసుకుని ఆల్రెడీ అక్కడ పట్టుకు బిఫోర్ ఇంకా జరుగుతున్నాయి. ఫోర్త్ ఫేజ్ అయిపోయి ఉంటుంది ఇప్పటికి. ఫోర్త్ ఫేజ్ జరుగుతున్న లోగా ఇక్కడ ఇంత బ్యాడ్ అయ్యింది కదా, ఇది కూడా దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎంత చేయకూడదు అనుకున్నా ఎగ్జిట్ పోల్స్ ఇండైరెక్ట్ గా వెళ్ళిపోతుంది వేరే భాషలో, ఈ నేషనల్ టీవీ ద్వారా వెళ్ళిపోయి అక్కడ ఓటర్ మీద ఇన్ఫ్లుయెన్స్ పడిపోయి ఉంటుంది ఇప్పటికి. ఆ విధంగా మోడీకి 400 సీట్ల కంటే ఎక్కువ వస్తాయి అంటున్నారు కదా అని వాళ్ళు అంటున్నారు. నీకు 200 సీట్ల కంటే ఎక్కువ రావని వాళ్ళు అన్నారు. కూటమి అక్కడ కూడా కూటమి ఇండి అలయన్స్, ఇండియా అలయన్స్ అలా. సో అది కానీ జరిగితే వాళ్ళు 200 వచ్చినప్పుడు ఏమవుతుంది? సీన్ ఇక్కడ సౌత్ మీద వచ్చి 10-15 సీట్ల మీద ఆధారపడి ఉంటారు. ఈ 10-15 సీట్లు 10 సీట్లు ఈయనకి వచ్చినాయి అనుకో, చంద్రబాబు నాయుడు గారికి వచ్చినాయి అనుకో, వాళ్ళ రకాలు ఈయన ఉండాలి కదా. మోడీ హ్యాస్ టు బీ బిహైండ్ చంద్రబాబు నాయుడు కూటమి. ఎప్పుడు జగన్ గారిని ఇక్కడ సీన్ రివర్స్ అయితే, దట్ ఇస్ వాట్ యు మెంట్, జగన్ కి సీన్ ఇక్కడ రివర్స్ అయితే అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలాగంటే మోడీ గారు బాబు వెనకాల ఉంటాడని అడిగాను. ఓకే, అది ఇక జరగాలి కదా. ఈలో ఇప్పుడు వాళ్ళు ఎలాగ అక్కడ సీన్ రివర్స్ అయిపోయింది, వాళ్ళకి 400 రావంటున్నారు. ఈరోజు ఆల్రెడీ ఆయన పాట పాడేస్తాడు మీటింగుల్లో, ఎవరు అభిమానాస్పదమైన పాట పాడుతున్నాడు వాడు. ఒకవేళ ఇండియా ఆ కూటమి వచ్చినా కూడా ఒక 2-3 నెలల కంటే ఎక్కువ ఉండదు, విడిపోతారు. అవి 10 పార్టీలు కలిసినాయి కాబట్టి ఇట్ విల్ బ్రేక్ విత్ ఇన్ నో టైం అన్నాడు ఎవరు, మోడీ గారు. అంటే ఏంటి, నీకు అనుమానం వచ్చేసినట్టే కదా, నీకు 400 సీట్లు రావన్నట్టుగానే అర్థం. అది చెప్పకనే చెప్పేశాడు ఆయన మోడీ గారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే ఈడీని పంపించి అండ్ జైల్లో పెట్టేసి ఇలా చేస్తే బ్యాడ్ అయిపోయారు. రాహుల్ గాంధీకి మంచి అయిపోయింది అది. సో రాహుల్ గాంధీ గెయినింగ్ పాయింట్స్, మోడీ ఈజ్ లూజింగ్ పాయింట్స్, మోడీ అండ్ అమిత్ షా అండ్ బీజేపీ. అయినా వాళ్ళు ఇండిపెండెంట్ గా ఎక్కువ సీట్లు వస్తాయి, 200-230 వచ్చినట్టు మరి చాలా ఎక్కువ కదా. వీళ్ళందరూ కలిసిపోతే ఎంతకంటే ఎక్కువ పెట్టుకుని వాళ్ళ వాళ్ళకి వచ్చి కొట్టుకుని ఏమన్నా ప్రైమ్ మినిస్టర్ చేసి వాళ్ళు ఫామ్ చేసేస్తారు. అర్థమైందా? అప్పుడు మీరు ఎక్కువ కాలం కలిసి ఉండలేరు, కొట్టుకుంటారు, ఒక పార్టీ అంటే ఒకటి పడదు అని అన్నాడు ఈయన ఆల్రెడీ. ఆ మాట ఎందుకు అన్నాడు? బికాస్ ఈ అనుమానం వచ్చేసింది ఇక్కడ. నువ్వు మనం ఏమనుకున్నావు, మనకు సౌత్ వరకు సంబంధం కాబట్టి జగన్ కానీ ఏమైనా అయితే అది చంద్రబాబు నాయుడు గారి వెనకాల బోడీ తిరుగుతాడు, తిరగాలి, ఇంకా రావాలి కదా. ఇంకా ఇంకా జరగలేదు. ఇప్పుడు నిన్న మొన్న ఒక 2 డేస్ బ్యాక్ జగన్ ఫస్ట్ టైం నోరిప్పాడు. మీరందరూ ఆశ్చర్యపోయే రిజల్ట్స్ వస్తాయి 3వ తారీఖున అన్నాడు. దాంతో అందరూ దెబ్బైపోయారు. అంటే లాస్ట్ టైం కంటే బాగా వస్తాయి అన్నట్టుగా చెప్పాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు చంద్రబాబు అది బేస్ చేసుకుంటే ఇవన్నీ ఉండవు అసలు. మోడీ హ్యాస్ టు బి అగైన్ ఆఫ్టర్ జగన్, మోడీ హ్యాస్ టు బి ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు అనేది ఆ పేరు కొట్టి జగన్ రావాల్సి ఉంది. ఈసారి జగన్ వాళ్ళు వెనకాల వెళ్తాడో మళ్ళా రాహుల్ గాంధీకి వేస్తాడు ఎవరు తెలుసు. రివర్స్ సీన్ రివర్స్ ఆఫ్ మోడీ. ఇక్కడ సీన్ ఎవరికి రివర్స్ అవుద్ది? జగన్ వెళ్ళి మళ్ళీ వాళ్ళకి వేసాడు ఇండియాలో కలిసిపోయాడు అనుకో, జగన్ వీడిని ఏదో విధంగా పడగొట్టేద్దామని. కాకపోతే వాళ్ళు కలిసి ఉండరని నగర సచ్చు మటు కరెక్ట్. 10 మంది 10 టైపోలు అందరూ వచ్చి కలుసుకుంటే అవుద్ది సాంబార్ లాగా. అది ఇది ట్రబుల్ మేకర్ కరెక్ట్. బయట నుంచి సపోర్ట్ ఇస్తా ఉంటుంది ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ సీఎం, అలాగే అందరూ కూడా ఒకళ్ళొకళ్ళు కలవరు. ఎవరికంటే సీఎం పిఎం అయిపోదామని. పిఎం ఎవరవుతారు? రాహుల్ గాంధీ అవ్వాలి. బికాజ్ అందరికంటే ఎక్కువ సీట్లు అంతర్గా వస్తాయి. బికాజ్ ఇది నేషనల్ పార్టీ కాబట్టి అది కూడా ఎక్కువ రాకపోతే అతను కూడా ఇళ్ళు అయిపోవాలి. ఈ ప్రైమ్ మినిస్టర్ ఎవరవుతారా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ ఐక్యమత్యత.
ఐకమత్యంగా ఉంటారో ఉండరో ఉండరు అన్నాడు మోడీ గారు. అసలు వాళ్ళ గురించి ఎందుకు, నీ గురించి ముందు చూసుకో. నువ్వు వాళ్ళ గురించి చెప్పే లోగా యూ లుక్ ఆఫ్టర్ యువర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పార్టీ. వెదర్ యు ఆర్ గోయింగ్ టు బి ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు లేకపోతే ఆఫ్టర్ అగైన్ ఆఫ్టర్ జగన్ అని అతను ఆయన డబుల్ గేమ్ ఆడతారు అక్కడ బీజేపీ. అసలు ఇక్కడ జగబుల్ గేమ్ ఆడడానికి వాళ్ళకి అర్హత కూడా లేదు, ఏమీ చేయలేదు ఆంధ్రాకి, సిగ్గు కూడా లేదు వాళ్ళకి. అసలు మోస్ట్ ఫ్రాడ్యులెంట్ పీపుల్ సెంట్రల్ గవర్నమెంట్, మనం ఎవరికి ఏం చేయలేదు. అందుకనే స్టాలిన్ గెలిచి దగ్గర రానివ్వరు అని, దరిదాపుడు రానివ్వరు బీజేపీని. నువ్వు చేసి అడగాలి కానీ చేయకుండా ఎలాగా. ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ లేదు, పోలవరం లేదు, ఒక రూపాయి ఇవ్వడం ఇక్కడ చంద్ర ఈయన అందుకనే అంటాడు. మరి ఇతను అనేది తప్పు, ప్రైమ్ మినిస్టర్ని తిట్టకూడదు. కేసీఆర్ ఎంత ఏమైనా కూడా బట్ వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ని తిట్టిన తిట్టుకోవడం ఎంత తిడతారు. దే హావ్ నాట్ డన్ ఎనీథింగ్ బట్ దే వాంట్ ద సీట్స్. ఏదో విధంగా బీజేపీ ఇక్కడ 10 సీట్లు కావాలి, ఎలాగిస్తారు నీకు. యు నాట్ ఈవెన్ గివెన్ ద బడ్జెట్, యు నాట్ గివెన్ ఎనీథింగ్. ఇలా 10 సార్లు చెప్పకపోతే అర్థమవుతుందిగా చెప్పు. వాళ్ళు సౌత్కి చేసిన రోజునే నీకు ఇక్కడ మనుగడ ఏమీ లేకుండా వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు ఎలా జరిపిస్తున్నారు, జైల్లో పెడుతున్నారు. ఏదో కేసు ఉంటది కదా సెంట్రల్ గవర్నమెంట్ కూర్చుని, ఈడీ ఈజ్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్, దాన్ని ఉపయోగించుకుని ఒక బ్రహ్మాస్త్రం లాగా వీళ్ళ మీద ఎవరైతే వీళ్ళ మాట అంటారో వాళ్ళని మరి అదేవిధంగానే కవితను పెట్టారు. ఓకే, కవిత ఇస్ డన్ డిఫరెంట్ ఫ్రాడ్యులెంట్ గేమ్, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బ్యాడ్ చేశారు. అదర్ దాన్ కేజ్రీవాల్ పెట్టడం కారణం, యూ కెనాట్ పుట్ ఈజ్ ఎన్ హానెస్ట్ పర్సన్ దట్ మనీష్ సిసోడియా అని పెట్టారు, ఉప ముఖ్యమంత్రి ఆఫ్ ఢిల్లీ, పెద్ద బూత్ అది. ఒక జర్నలిస్ట్, ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, 76 ఇయర్స్ ఓల్డ్ జర్నలిస్ట్ ఆయన, ఆయన పెట్టారు. మొన్న ఏది పెట్టి మొన్న నిన్న సుప్రీం కోర్టు విడుదల చేయబోద్ది అనమాట. సో ఇవన్నీ ఇటువంటి అట్రాసిటీస్ అన్ని ఎందుకు చేశారు, మీ మీ మీద వ్యతిరేకంగా మాట్లాడేవాడిని ఎవరినైనా కూడా లవ్ పెట్టేస్తారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనేది జనాలకు తెలియాలి. దో నేను ఇక్కడ రాముజాయి గారిని లైక్ చేసి ఆయన గురించి ఎలా మాట్లాడాను, నేను మోడీ అంటే కూడా నాకు ఇష్టం. ఎందుకంటే ఇట్ ఈస్ డిసిప్లిన్ యాక్షన్స్, అయోగా అని ఎక్కడికన్నా వెళ్తే అనర్ఘలంగా 4 గంటలు ఇంగ్లీష్ మాట్లాడగలడు, ఎలా మాట్లాడుకుంటున్నాడు టీం వేసుకున్నవాడు అని నాకు ఇంట్రెస్ట్. ఆయన యొక్క అలవాట్లు ఇంట్రెస్ట్, ఆయన మెయింటైన్ చేసే విధానం ఇంట్రెస్ట్. చాలా మంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, రోజు 1 లక్ష రూపాయలు డ్రెస్లు వేసుకుంటాడు, వేసుకొని చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఇండియా పరుగు తీయాలా, బట్టలు వేసుకోవాలి. నువ్వు వేసుకుంటావు, నేను వేసుకుంటాను, అతను వేసుకుంటాడు, అందంగా ఉండాలి, మంచి చేసుకుంటాడు, మంచి ఫుడ్ తింటాడు, గాలి పీల్చుకుంటాడు, అట్లన్నిట్లే ఆయన అంటే నాకు ఇష్టం. ఐ లైక్ మోడీ అబౌట్ హిస్ పర్సనల్ కరిష్మా అండ్ హిస్ హ్యాబిట్స్ అండ్ హిస్ హౌ హీ డెవలప్ ద నాలెడ్జ్ టు స్పీక్, అవి అవి చాలా ఇష్టం నాకు ఆయన అంటే. కాకపోతే ఆయన చేసే పనులు డర్టీ గేమ్స్, డర్టీ పాలిటిక్స్. ఎవరికి ఇష్టం లేకపోతే వాడిని జైల్లో పెట్టి సైతే పాలిటిక్స్, లేకపోతే నేను లేకపోతే నిన్ను పెడితే వాళ్ళకి ఆ గవర్నమెంట్ వస్తుంది, నువ్వు చేసిన పనులకి. కాకపోతే అది జరగదు, ఎందుకంటే వాళ్ళకి కూడా ఎక్కువ సీట్లు ఉంటాయి, 200 పైన ఉన్నాయట. మరి సగం పార్లమెంట్ అంటే వాళ్ళదే కదా. అంచేత ఆయన అలాగ అన్నాడు అనమాట, ఇదంతా ముక్కల ముక్కల కింద విడిపోద్ది ఒకవేళ వాళ్ళు ఫామ్ చేసినా కూడా. అలా ఎందుకు అన్నాడు, ఆల్రెడీ అనుమానం వచ్చేసింది. అదేందా, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది అక్కడ ఈక్వేషన్స్, అక్కడ జెండా ఎత్తేడేను, ఇక్కడేముంది ఎవరికి వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. జగన్కి వెళ్తే జగన్ తప్పు వెళ్తాడు, బాబు గారికి వస్తే బాబు గారు పక్కకి వెళ్తాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.